తెలంగాణ భవన నిర్మాణ ఫ్లంబర్స్ కార్మిక సంఘం ఎల్బీ నగర్ నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఏఐటీసీయు కార్యదర్శి సామడి శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఘన ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరి ఐక్యమత్యంతోనే కార్మికులకు సరైన న్యాయం జరుగుతుందని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్మికులపై కర్షక పాలన కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేస్తామని శశ్రూపంలో ఉన్న నిధులను కార్మికుల సంక్షేమానికే ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 20న ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కార్మికులపై అనేక దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. కార్మికులపై ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. అనంతరం వారికి ఘనంగా సన్మానం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏఐటీసీయు హయత్ నగర్ డివిజన్ మండల కార్యదర్శి శక్రు, భవన నిర్మాణ ఫ్లంబర్ కార్మిక సంఘం అధ్యక్షులు టి జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్ బాబు, కోశాధికారి మల్లయ్య, ఉపాధ్యక్షులు యాదగిరి, తిరుమల రెడ్డి, చంద్రశేఖర్, దిగంబర్, సుమన్, సంపత్, సహాయక కార్యదర్శకులు భాస్కర్, నర్సిరెడ్డి, కోటయ్య, కర్ణాకర్ రెడ్డి, శ్రీశైలం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞానం అనేది ఈ రోజు దైనందిన జీవితంలో ఒక ముఖ్య భాగం అయిపోయింది. ఎందుకంటే ఐక్యతగా ఉంటేనే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. ఐక్యత లేకున్నప్పుడు మనల్ని విభజించి మన యొక్క శ్రమ దోపిడీ జరుగుతుంది. కాబట్టి యూనియన్ అనేది ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్న మారుతున్నటువంటి సమాజంలో అత్యంత ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ యూనియన్ ఏర్పాటు చేసుకొని ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో అడ్డాకుల సమీపంలో ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లంబర్ మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా నేటి వ్యవస్థ ఎలా ఉందంటే రోజు రికార్డ్ తెగనే ఒక్కడనే పరిస్థితి ఉంది. ఒకవైపు కరోనా మహమ్మారి 2 సంవత్సరాలుగా విరేతాండం చేస్తుంది. దినసరి కూలీ చేసుకునే మనందరూ కూడా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి చాలా చిక్కి చల్యమైనటువంటి పరిస్థితి. ఒకవైపు విద్యార్థుల చదువులు, పిల్లల యొక్క చదువులు, కుటుంబ పోషణ, ఈ రెంట్లు కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో నేటి కార్మిక వర్గం పూర్తి తెలంగాణ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ కార్మిక వ్యవస్థ పూర్తిగా చితికిలబడిపోయినటువంటి అంశం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏఐటీసీలో ఉన్నటువంటి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి తాపిమేస్త్రిక మొదలుకుంటే ప్లంబర్, ఎలక్ట్రీషియన్స్ ఒక 18 వృత్తుల వాళ్ళు ఈ ఏఐటీసీ అండర్టేకింగ్లో ఉన్నారు. వీరందరికీ కూడా మేము పోరాటాల ద్వారా ఎన్నో సంవత్సరాలుగా పోరాటాల ద్వారా వచ్చినటువంటి సంక్షేమ బోర్డుని నేటి రాజకీయ వ్యవస్థ దాన్ని పూర్తిగా రద్దు చేసే క్రమంలో ఉంది. మేము శ్రమోడ్చి రక్తం చెందించి సాధించుకున్న 46 చట్టాలను ఈ సెంట్రల్ గవర్నమెంట్ 4 కోడులుగా చేసి తిరిగి బానిసత్వం వైపు నెట్టే ప్రయత్నాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మేము ఏఐటీసీగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అయ్యా, మేము సాధించుకున్నటువంటి చట్టాలలో ఉన్నటువంటి లొసుగులు ఏం లేవు. మేము పనిదినాలు 24 గంటల పనిదినాల నుంచి, 18 గంటల పనిదినాల నుంచి, 14 గంటల పనిదినాల నుంచి, 8 గంటలు పనిదినాలు సాధించుకున్నటువంటి పోరాటం ద్వారా వచ్చినటువంటి దీన్ని మీరు ఈరోజు దాన్ని పూర్తిగా అణిచివేసి 12 గంటలు 14 గంటలు మళ్ళీ బానిసత్వం వైపు తీసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఏదైతే యూనియన్ ఉందో, ఇప్పుడు ఇలాగ యూనియన్ పెట్టుకునే వ్యవస్థ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తున్నారు. కాబట్టి కార్పొరేట్ వ్యవస్థ వస్తే మా శ్రమ దోపిడీ గురవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మేము ఒకవైపు శ్రమ దోపిడీ గురై సరైనటువంటి లాభాధారణ లేకున్నటువంటి చేతివృత్తుల వాళ్ళం. రేపు ఒక ఇలాంటి చట్టాలు కనుక మారిస్తే తిరిగి మేము మళ్ళీ బానిసత్వం వైపు పయనించే ప్రయత్నం ఉంటుంది. మా కుటుంబాలు చెల్లెమయ్యే పరిస్థితి ఉంది. మా పిల్లల విద్యావిధులు చెప్పించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మా యూనియన్స్ని అంతా ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ 46 చట్టాలు సాధించుకున్నటువంటివి, ఏదైతే ఇప్పుడు సంక్షేమ బోర్డు ద్వారా ఈ ఒక లేబర్ యూనియన్ కార్డు పొందినటువంటి కార్మికుడికి ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే 6 లక్షల రూపాయలు బీమా, ప్రమాద బీమా వస్తుంది. అలాగే ఒక తనకు కార్డు ఉన్నటువంటి వ్యక్తి కూతురు వివాహమైతే ఒక 50,000 రూపాయలు పారితోషికం ఉంది. అలాగే మొదటి కాన్పు, రెండో కాన్పుకు 30,000 పారితోషికం ఈ ఏఐటీసీ పోర్టల్ ద్వారా సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ద్వారా ఇప్పుడు అందించడం జరుగుతుంది. కాబట్టి కార్మిక సోదరులు ఒక యూనియన్ బేస్గా ఉండనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ బోర్డులో ఒక లేబర్ కార్డు పొందాలి. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈశ్రమ్ కార్డు కూడా మీరు పొందినట్టయితే ఆర్థిక స్వావలంబన మనకు కొంతైనా గుడ్డిలో మెల్ల కొంతనైనా మనకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది. కాబట్టి ఇవి ఈ తక్షణమే ఈ యూనియన్ ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యంగా ఈ కమిటీలో ఉన్న వారు మీరు ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ సంక్షేమ బోర్డు ద్వారా అందించే ఫలాలను మీరు అందరూ కూడా లబ్ధి పొందాలని చెప్పి, ప్రతి ఒక్కరికి కార్డు ఉన్న వ్యక్తిగా మీరు చూడాలని చెప్పేసి, మీరు మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకునే వరకు మీ చేతుల్లో ఖచ్చితంగా సంక్షేమ బోర్డు నుంచి వచ్చే లేబర్ కార్డులు ప్రతి ఒక్క కార్మికుడు పైకి చెత్తి చూపాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతున్నాను.